నిన్న బండి సంజయ్ గారు అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేస్తా ఉన్నారు కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది వచ్చే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేస్తా ఉన్నారు అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కానీ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ తెచ్చిన బిల్లులకు అన్నిటికీ కూడా మద్దతు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ మరి అట్లా మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేస్తాయా తెలంగాణ రాష్ట్రంలో లేదు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేస్తాయా తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నం బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సూటిగా ఒకటే అడిగింది కవిత గారిని లిక్కర్ స్కామ్ లో ముద్దాయిగా ఉన్నారు కదా ఎప్పుడు అరెస్ట్ చేస్తా ఉన్నారని మీరు అరెస్ట్ చేయకుండా కవిత గారిని కాపాడుతూ సిబిఐ భారతీయ జనతా పార్టీ చేతుల్లో లేదుగా అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నాయకులు సంజయ్ గారు అదే కిషన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు దేశంలో ప్రతిపక్ష పార్టీల మీద 95% కేసులు పెట్టిన మీ పార్టీ మరి ఎందుకు కవిత గారిని లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేస్తలేదు దీనికి సమాధానం చెప్పాలా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పకుండా తప్పించుకునే తిరిగే ప్రయత్నం బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ తెచ్చిన అన్ని బిల్లులు మద్దతు ఇచ్చినప్పుడు మీరు మద్దతు తీసుకొని ఇప్పుడు మూడోసారి కేసీఆర్ గారిని ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు కానీ నికార్స్ అయిన కాంగ్రెస్ పార్టీగా మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చేసినట్టు తప్పుల మీద అనునిత్యం ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ అనునిత్యం పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు టీఎస్బీఎస్సీ విషయంలో సిబిఐ విచారణ చేయమని చెప్పేసి బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారిని కోరలేదంటేనే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతిని ప్రశ్నించకుండా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మిషన్ భగీరథల్లో కావచ్చు మిషన్ కాకతీయలో కావచ్చు భయ్యా మన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భూ సెటిల్మెంట్ల మీద అదేవిధంగా భూ కేటాయింపుల మీద కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అన్ని విచారణ సంస్థలు విచారణ చేయాలని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా అన్నిత్యం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది కానీ భారతీయ జనతా పార్టీ పోరాటం చేయకుండా టీఆర్ఎస్ పార్టీ సహకరిస్తూ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేస్తానని చెప్పడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ మీకు చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే కవిత గారిని అరెస్ట్ చేసినట్లయితేనే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ వేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను భావిస్తారు తప్ప కవిత గారు అరెస్ట్ చేయకుండా భారతీయ జనతా పార్టీ కాపాడే ప్రయత్నం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.